ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులని చెప్పుకున్నాడు. అంటే తెలుగుదేశానికి శివరామరాజు గారికి ఎటువంటి సంబంధం లేదు. సో తెలుగుదేశం పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకుని ఆయన ఇంకో పార్టీ సభ్యుడిగా అఫీషియల్గా ఇంకో పార్టీలో ఉంటూ అనఫీషియల్గా రంకు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగిస్తూ, అంటే రంకు అంటే మీరు ఫిజికల్గా తీసుకోవద్దు, పొలిటికల్గా, పొలిటికల్గా, డోంట్ మిస్అండర్స్టాండ్. సో మరి ఆ పొలిటికల్గా కొనసాగిస్తూ, అసలు గోదావరి జిల్లా వాళ్ళ కన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఉత్తున పెట్టేస్తారు, ఉత్తున పెట్టేస్తారు. అదేదో సాక్షి పేపర్లో రాసేసి 12 అంటే నా బొచ్చులో గారికి చెప్పాలి. అంటే మా గోదావరిలో అంత ఇంగరవాళ్ళు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, లేదా శివరామరాజు గారు అనుకుంటున్నారా? అది తెలియక అడుగుతాను. సో 2 దఫాలుగా 2 టెన్స్ అందింది. సరే ఆయన ఎంత ఖర్చు పెడతారో ఏదో వేరే విషయం, కానీ శివరామరాజు గారు మరి గంగ చంద్రముఖిగా మారిపోయినట్టు ఆయన పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషిగా పరిణామం చెందారు. తెలుగుదేశం రెబలు అంటే ఇక్కడ తింగరవాళ్ళు ఎవరు లేరు, సైకిల్. ఇంకా నేను తెలుగుదేశం తెలుగుదేశం అంటే అవి కూడా సైకిల్గా పడతాయి, ఇతను ఇంకా తెలుగుదేశంలో ఉన్నాడేమో అని. ఇప్పటికైనా నేను ఫ్యాన్, నేను ఫ్యాన్ అని చెప్పుకుంటే ఏమో నరసింహరాజు గారి కన్నా ఈయన పెద్ద తోపు అయితే మరి ఈయనకి వేస్తారేమో. ఆయన ఈయనకి ఏదో పేరు కూడా పెట్టాడు కదా, డేరా బాబా. నేను ఎక్కడికో మీటింగ్ వెళ్తే డేరా బాబా అంటున్నాడు. ఇదేంట్రా బాబు అంటే నరసింహరాజు గారు ఆల్రెడీ ఆ పేరు పెట్టారట ఈయనకి ఇంతకుముందు, అది చాలా పాపులర్ అయిపోయిందట. మరి నేను నాకు నిన్నే తెలిసింది ఎక్కడ కళింగూడెంలో డేరా బాబా అన్నారు. సో మరి ఎందుకన్నారో నాకు తెలియదు. వైసీపీ సహకారం నిజం కాదు, నేను నా జీవితం తెరిచిన పుస్తకం, నాకు ప్రజలే నాకు నా గురించి తెలుసుకుంటారు ప్రజలే. అదేనండి, ఆయన ఎప్పటి నుంచో ఎంతోమందికి మరి ఎమ్మెల్యే గారికి ఆర్థిక సహకారం చాలామంది గత 10 ఏళ్ళుగా అందించిన వాళ్ళకి కూడా, మరి ఇది అందిన తర్వాత ఆ పేర్లు కూడా చెప్పండి, మీకు ప్రైవేట్గా చెప్తే మీరు వెళ్ళి అడగండి. ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ముందు యుగయుగాలుగా ఉన్న మీ బాకీలు తీర్చేస్తానని కూడా ఆయన నాకు తెలిసి ఓ 4 గురికి ఫోన్ చేసి ముందు వచ్చిన డబ్బుతో ఆయన బాకీలు తీర్చేసుకుంటున్నాడు కొంత. సరే మరి ఇంకొంత వాళ్ళు ఇస్తారని అనుకుంటున్నారేమో, గుండెల మీద చేతులు వేసుకుని కాణిపాకం గుడికి వెళ్ళి ఆయన ప్రమాణం చేయమనండి. నేను పుచ్చుకోలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు అని, నేను ఎవరికి కూడా ఇవాళ బాకీలు తీరుస్తాను వచ్చేయండి వచ్చని. ఎవడైనా ఎలక్షన్ ముందు ఎవడన్నా బాకీలు తీరుస్తాడా? 10 ఏళ్ళుగా తీరుతుంది. అంటే ఏంటి, ఏదో ఫ్లో వచ్చింది. సో కాణిపాకంలో ప్రమాణం చేయమనండి. జగన్మోహన్ రెడ్డిని ఏదన్నా చర్చలో ఈ శివరామరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను వారికి ఎటువంటి ధనము ఇవ్వలేదు అని చెప్పమనండి. చెప్పినా సార్ ఇప్పుడు మడిగి ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మడిగి ఎక్కడ ఉన్నాడు? 9 కదా ప్రత్యర్థులే ఉన్నాయి, కుట్రలే ఉన్నాయి, 9గా. కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి, కుట్ర చేసింది జగన్మోహన్ రెడ్డి. పాప అతని చేతిలో బావుగా మారాడు. సో అదే ఆ పావే జగన్మోహన్ రెడ్డి పాలిటి పాము అవుతుంది, ఆ పార్టీ అభ్యర్థే తుక్కువుతాడు. అదర్వైజ్ రేసులో ఉండి ఉండేవాడు నరసింహరాజు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అయ్యూశ్వరా రైకాప్ప, ఇందాక ఫ్యాన్ ఊరేసుకునే వాళ్ళు బ్యాచ్ గురించి చెప్పాను కదా, ఆ ఊరేసుకునే వాళ్ళు 2గా విడిపోతారు, నా మెజారిటీ పెరుగుతుంది. ప్రత్యర్థి ఓట్లు 2గా విడిపోయినప్పుడు నా మెజారిటీ పెరుగుతుంది. తెలుగుదేశం వాడు ఎవ్వడో ఈ డ్రామాలు నమ్మడం, గోదావరి వాళ్ళు అండి తెలివైన వాళ్ళు. అమ్మా కడప డ్రామాలు అంత ఈజీగా పడిపోతారా? కడప డ్రామాలకి అంత ఈజీగా పడిపోరు. ఇది అందరికీ కూడా అసలు ఆవరించకుండానే పేగులు లెక్కెట్టే వాళ్ళు ఎవరైనా గోదావరి వాళ్ళు.
అటువంటి గోదావరిలోనే జగన్మోహన్ రెడ్డి, శివరామరాజు ఇలా చెప్పేస్తే ఏమన్నా నమ్మేస్తానండి. అని చేత సినిమా కథలు, సినిమా కథలు చెప్పొద్దమ్మా జగనం. నీ ఏళ్ళతో నీ కన్ను పొడుచుకుంటే పొడుచుకో, మాకేంటి నష్టం? మేము సంతోషంగా ఉన్నాం. మేము ఎటువంటి ఉక్కిరికి బిక్కిరికి గురి కావటం లేదు జగన్మోహన్. నేను చాలా సంతోషముగా ఉండి వింటిని, నేను చాలా ఆనందముగా ఉండి వింటిని, చక్కటి మెజారిటీతో గెలవగలవాడను. ఇది నీవు తెలుసుకొనుము, కుదిరితే సాక్షిలో రాసుకొనుము. నేను చెప్పిన ఈ అమృత వాక్ జగన్మోహన రాసుకొనుము. థ్యాంక్ యూ. హ్యావ్ టు గో ఫర్ క్యాంపెయిన్. అందరికీ నమస్కారం. ఇప్పుడే మన ఏంటది బ్యాండేడ్ బాయ్, ఆ బ్యాండేడ్ బాయ్ ఈరోజు తీసేసాడు బ్యాండేడ్. ఈ